25 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ సమస్యను సీఎం జగన్ పరిష్కరించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్ణయంగా ముఖ్యమంత్రి గారు చేసిన నిర్ణయంగా మనం భావించాల. వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అది ఎంప్లాయీస్లో ఉద్యోగస్తులు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో పంచాయతీరాజ్ శాఖ కాకుండా మిగతా శాఖల్లో కూడా వారందరికీ కూడా ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ క్రియేట్ అయ్యింది. ఆయన అనుకుంటే కనుక మా సమస్యలు తీరుస్తాడు, తప్పకుండా మా రెస్క్యూకి వస్తే మాకు న్యాయం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోతే ఏదైనా కానీ మాకు అన్యాయం జరగకుండా చూస్తాడు అనే భావన అందరి ఉద్యోగస్తుల్లో కూడా కలిగింది. కాబట్టి ఇది చాలా అభినందనీయం. ముఖ్యమంత్రి గారు ఈ విధంగా నిర్ణయం చేయడం అనేది మా శాఖకు ఎంతో ఉపయోగకారిగా కూడా ఉంటుంది. ఎందుకంటే సమర్థులైన అధికారులందరినీ కూడా మనం బాధ్యతలు మంచి బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి మంచి డెలివరీస్ తీసుకోవచ్చు. ఎందుకంటే వారు చేసే పనితీరును బట్టి శాఖకు కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి పంచాయతీరాజ్ శాఖకు తప్పకుండా ఈరోజు ప్రమోట్ అయ్యే 255 మంది ఎంపీడీ వాళ్ళు మంచి పేరు తీసుకొస్తారని చెప్పి బాగా వారి పనితీరు ఈ పంచాయతీరాజ్ శాఖకు మంచి పేరు తెస్తుందని చెప్పి నేనైతే పర్సనల్గా నమ్ముతూ ఉన్నాను. తప్పకుండా అది జరుగుతుందని కూడా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే దీర్ఘకాలంగా వీళ్ళకి అన్యాయం జరిగింది అనే భావన ప్రభుత్వాలు ఏవి కూడా స్పందించలేదు, మాకు అన్యాయం జరిగింది అనే భావన ఈరోజు వారికి తీరిపోయేదే కాకుండా వారు చిరకాలం జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకునే విధంగా ఈ నిర్ణయం జరిగింది. ఇది అభినందనీయం. నేను తప్పకుండా నా మనసారా నేను ఈ వారిని అందరినీ కూడా ఈ 250 మంది ఎంపీడీ వాళ్ళను అభినందించేది కాకుండా వారిని అందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాను. అది మీరు తప్పకుండా మంచి సమర్థవంతమైన పనిచేయండి, మీ పనితీరు వల్ల ఈ శాఖకు ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని చెప్పి నేను వారిని అర్థిస్తూ వాళ్ళందరినీ కూడా ప్రమోషన్ వచ్చిన ఎంపీడీ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. అంతే కదా సార్, థ్యాంక్ యూ సార్. మీరు వాళ్ళకి సమాధానం మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చేయాలన్న గ్రామీణాభివృద్ధి మరియు నవరత్నాలుతో నిండిన సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలన్న కీలక పాత్ర ఎంపీడీఓ. ఎంపీడీఓగా జాయిన్ అయ్యి 20 సంవత్సరాల నుంచి ఒకే పోస్టులో ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఉండడం వల్ల అది చాలా కొంత వారికి ఇబ్బంది, ఒక కొంత నిరాశ నిస్పృహ ఉంది. సో ఆ నిరుత్సాహ పడకుండా వారిని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి వర్యులు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి వర్యులు సహృదయంతో ఈ సమస్యని అర్థం చేసుకుని స్వర్తిగతిన వారికి ప్రమోషన్లు ఇవ్వడానికి అవసరం ఒక సొల్యూషన్ తీసుకురావడం చాలా అభినందనీయం. సో దీనివల్ల డిపార్ట్మెంట్కి మంచి బెనిఫిట్ అవుతుంది. డిపార్ట్మెంట్లో వాళ్ళు మనకి కీలకమైన పొజిషన్స్ అన్నిటికీ ఎక్స్పీరియన్స్డ్ ఎంపీడీఓస్ ఇప్పుడు రావడం వల్ల రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్థన్ అవుతుంది. మన కార్యక్రమాలన్నీ కూడా చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఒక ఒక మంచి వ్యవస్థ తయారు కావడానికి ఇది దోహదపడుతుందని చెప్పి నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్ టు ద గవర్నర్, టు ద ఆనరబుల్ మినిస్టర్. అడగడు అడుగుతాడు మళ్ళీ మాట్లాడతాడంటే నేను కూడా మీ మాదిరి రోజు మీడియాలో పత్రికల్లో చూస్తూ ఉన్నాను. దాని గురించి నాకేమీ పెద్ద ఐడియా కూడా లేదు. ఎందుకంటే నేను ఎక్కువగా మా శాఖకు సంబంధించిన అంశాల మీదే ఎక్కువ పరిమితమై ఉంటాను. కాబట్టి దాని మీద మీరేం రాశారో అది చెప్పాల్సింది తప్పితే నాకు సొంత అభిప్రాయం ఏం లేదు. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా కానీ ప్రభుత్వంలో పనిచేసే మా లాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మీరు చెప్పేది కరెక్టే కానీ పరిస్థితులు కూడా చూడాలి. ఏం రిపోర్ట్ ఇచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు, వారి మీద మళ్ళా మనము ఎన్జిటీలో ఏమి ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళా చెన్నైలో కూడా పొల్యూషన్ కంట్రోల్ ఒక ఎక్స్పర్ట్ టీం పోయి ఇన్స్పెక్ట్ చేసింది,
మరి అవి ఏది కూడా చెప్పకుండా ఇండస్ట్రీ వెళ్ళిపోతూ ఉంది, ప్రభుత్వం పనితీరు బాగలేదు అని చెప్పి చెప్పే మాట అనేది నిజంగా దానికి పసలేదు. ఏది పొలిటికల్గా మమ్మల్ని డ్యామేజ్ చేయాలా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారిని అని చెప్పి మాట్లాడడం తప్ప దీని వల్ల మనము ఆలోచించాల్సింది ప్రజల ఆరోగ్యం కూడా మనం గురించి ఆలోచించేయాలి. మామూలుగా ఎక్కడైనా అయితే ఒక కెమికల్ ఇండస్ట్రీ లేదా ఈ బ్యాటరీస్ అనుకోండి, ఎక్కడ కూడా వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఎన్నేళ్ళు కానీ ఇచ్చారు, 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు. మరి 10 ఏళ్ళు దాటిన తర్వాత రీలొకేట్ చేయాలని ఉంటుంది కండిషన్, ఒక ఆ ఫ్యాక్టరీని రీలొకేట్ చేయకుండా అక్కడే నడుపుకుంటూ దాని మీద ప్రభుత్వం ఏదో ఆర్డర్ ఇస్తే దాని మీద కోర్టులు పోయి స్టే తెచ్చుకొని చేయడం అనేది మరి సమర్థనీయం కాదు. అయినా కూడా మేమేమి అమరరాజ బ్యాటరీస్ మా జిల్లా నుంచి వెళ్ళిపోవాలా లేకపోతే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలని మేము కోరుకోవడం లేదు. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టే విధంగా పనిచేస్తాయి కాబట్టి రాష్ట్రానికి ఆర్థికంగా లాభం చేకూరేది కాక చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారు కాబట్టి మనం ఉండాలని కోరుకుంటాం. కానీ అవన్నీ కూడా ఒక దానికి ఉన్న కండిషన్స్కు లోపడి పనిచేయాలి. ఆల్రెడీ ఇప్పుడు 4-5 వేల ఎకరాలు తీసుకున్నారు వాళ్ళు చిత్తూరు దగ్గర అమరరాజ బ్యాటరీస్, మరి అక్కడ రీలొకేట్ చేయొచ్చు కదా, ఏదో మరి అడిషనల్ బెనిఫిట్లు వస్తాయి, ఏదో ఆశ చూపించారు వేరే రాష్ట్రం, అక్కడికి పోతే ఇంకా ఎక్కువ మాకు ఆర్థికంగా లాభపడతామని చెప్పి ఆలోచనతో తప్ప మన రాష్ట్రంలో ఎందుకు ఉండకూడదు అని వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు కోర్టులో జరుగుతుండే దాని గురించి మనం ఏం మాట్లాడతాం, ఇప్పుడు మాట్లాడినా కూడా నన్ను మీరు సమర్థించరు నేను సమర్థించు. ఇచ్చారు మళ్ళా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మేము నేను ఆ విధంగా చెప్పలేదు, వెళ్ళిపోవాలని మేము కోరుకోవడం లేదని ఇచ్చారు కదా వారు, ఎందుకు ఊరికే మీరు నన్ను లాగుతారు. నేనేదో నాన్ కంట్రవర్షియల్గా నా పని నేను చేసుకుంటా పోయేవాడిని కాకపోతే పని ఏదైనా కూడా ఈ పొలిటికల్గా కూడా చూడాలి కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది వచ్చినా కూడా సమర్థించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏం తప్పు చేయలేదు, మీరు ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఏ కండిషన్స్ లోబడి మీరు స్టార్ట్ చేశారు ఆ కండిషన్స్ను ఫుల్ఫిల్ చేస్తే మీరు రీలొకేట్ చేసుకోవాల్సింది, చేసుకోకుండా ప్రభుత్వం ఏదో నోటీస్ ఇచ్చిందని చెప్పి దాని మీద కోర్టు పోయి స్టే తెచ్చుకొని మీరు పని చేస్తూ ఉన్నారనేది అందరికీ తెలుసు. మరి దాన్ని ఏ విధంగా మనం సమర్థిస్తాం. ఎట్లా పనిచేస్తుంది గురు? వాళ్ళు అనుకున్నారంట ఢిల్లీ సెక్రటరీ అంటున్నారంట.